नमस्ते अंडी, वेलकम टू अवर चैनल माय किचन ज्योति। इवाला मीकु ओक मंची पातकालम नाटि कोब्बरन्नम चेसि चूपिस्तानंडी। अम्मलु अम्ममलु एला चेसेवाळ्ळो अदे रीतिलो चेसि चूपिस्तानु, चूडंडी। ఈ కొబ్బరన్నానికి కాంబినేషన్ నాటుకోడి పులుసు అండి, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఖచ్చితంగా. మీకు దీనిలోకి నాన్ వెజ్ వద్దు అనుకుంటే వెజ్ వాళ్ళ కోసం మంచి సాంబార్ కానీ లేదా కూరగాయ ముక్కలతో చేసే పులుసు కానీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందుగా దీనికోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మామూలుగా అయితే సన్న బియ్యంతోనే వండుకోండి, అదే టేస్ట్గా ఉంటుంది. దీనికంటే నేను కలర్ఫుల్గా కనపడటం కోసం మాత్రమే వీడియోలో ఇలా బాస్మతి రైస్ తీసుకున్నా. 2 గ్లాసులు బియ్యం అండి ఇవి, చూపించిన గ్లాస్తో. వీటిని కడిగేసి నానపెట్టుకోండి, నానపెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు. నానపెట్టేటట్టయితే పాలు ఒక కొలత ఉంటుంది, లేదంటే వేరే కొలత ఉంటుంది, తర్వాత చెప్తాను, చూస్తుండండి. ఇలా కొబ్బరి పాలు ముందుగానే తీసి సిద్ధం చేసుకోండి. కొబ్బరి పాలు ఎలా వేసుకోవాలి అంటే, మనం 2 గ్లాసులు రైస్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీనికి నేను రైస్ నానపెట్టలేదు కాబట్టి 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. నానితే మాత్రం 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. మీరు రైస్ నానపెట్టుకుంటే బియ్యపు గింజ కూడా పొడవు ఎక్కువగా అవుతుందండి, చాలా బాగుంటుంది. నానపెట్టుకుని కూడా ట్రై చేయండి. నానపెట్టేటప్పుడు 3 గ్లాసులు మాత్రమే వేసుకోండి, 2 గ్లాసులకి అంటే గ్లాస్కి 1.5 వాటర్ చెప్పిన వాటర్ కానీ పాలు కానీ అనమాట. నేనైతే ఇక్కడ నానపెట్టకపోవడం వల్ల 4 గ్లాసులు కొబ్బరి పాలు వేశాను, మిగిలినవి వాటర్ వేసేసాను, చూడండి. మీరు బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్ తీసుకునేటట్టయితే 1కి 2 కొబ్బరిపాలు చొప్పున తీసుకోండి, కరెక్ట్గా సరిపోయి కరెక్ట్గా ఉడికిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ పాలు తీసుకున్నాం కదండి, దీనిలోకి కరివేపాకు కొద్దిగా, అలాగే లవంగ ముగ్గలు, యాలకులు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయని ఇలా చూపించిన విధంగా కొద్దిగా క్రష్ చేయండి, అంటే కొంచెం నలిపినట్టుగా అనమాట. అలాగే అల్లం ముక్క కూడా 1 ఇంచు ఇలా సన్నగా కట్ చేసుకుని ఇలా నల్ల కొట్టి ఒక మంచి శుభ్రమైన పల్చని గుడ్డ తీసుకోండి. ఖచ్చితంగా ఇది పల్చగా ఉండాలి ఈ గుడ్డ, అప్పుడైతే దీని నుంచి వచ్చే సువాసన బాగుంటుందండి. ఇలా అన్నీ నేను ఏవైతే మసాలాలు చూపించానో, ఇలా కరివేపాకు, దాల్చిన చెక్క, యాలక్కాయలు అన్నీ కూడా ఒక గుడ్డలో మూట కట్టేసుకోండి. మూట కట్టేసి ఏవైతే కొబ్బరి పాలు రెడీ చేసుకున్నామో దానిలో ఈ మూటని కట్టేసుకుని గట్టిగా కట్టుకోండి, అలా అయితే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా మూట కట్టేసి కొబ్బరి పాలల్లో వేసేయండి, ఇలా చూపించిన విధంగా వేసేయండి. తర్వాత దీంట్లో రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకుని రైస్ కుక్కర్లో పెట్టుకోండి. రైస్ కుక్కర్లో కానీ లేదంటే మామూలుగా కావాలంటే మామూలుగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి 2 గ్లాసుల రైస్కి, అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలని ఒకసారి నలిపి వేయండి, ఒకే చోట ఉండిపోకుండా ఉంటాయి కదా, నలిపితే ఈవెన్గా ఉంటాయి అన్నమాట, దానికోసం అక్కడక్కడ ఉంటాయి. ఇలా పెట్టి ఒక పొంగు రానివ్వండి, అంటే పొంగు అంటే మరుగుతూ ఉండాలన్నమాట, ఇది వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా పొంగుతూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి, నెయ్యి మాత్రమే వేయండి, దీనికి తాలింపులు, నూనెలు వేయించటం లాంటివి ఏమీ ఉండకూడదండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా వడకట్టేసుకుని బియ్యాన్ని, బియ్యం కూడా వేసేసుకోండి. ఇలా బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకుని కొద్దిగా 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 గుప్పెడు పుదీనా వేసుకోండి. కొంచెం కొంచెమే పడుతుందండి, ఎక్కువ పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేశాను నేను ఇక్కడ. వేసేసి ఒకసారి ఇది కూడా కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి. కలిపేసుకుని మూత పెట్టేసుకుని మీరు రైస్ కుక్కర్లో రైస్ ఎలా వండుకుంటారో యాజ్ టీజ్గా వండుకోండి. మామూలుగా వండుకునేటట్లయితే మాత్రం మీరు మూత పెట్టేసి 10 నిమిషాలలో ఇంకా అయిపోతుంది అనగా సిమ్లో పెట్టి వదిలేయండి, మగ్గిపోతుంది మామూలుగా వండుకునేటట్లయితే. రైస్ కుక్కర్ కాబట్టి నేను మామూలుగా వదిలేశానండి. ఇక్కడ అయిపోయాక మీకు తీసి చూపిస్తున్నాను, చూడండి. 10 నిమిషాలు వార్మింగ్లో ఉంచి తర్వాత తీయండి, అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అంతేనండి, ఈజీగా కొబ్బరన్నం రెడీ అయిపోయింది. దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే నాటుకోడి పులుసు అండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే దీనిని వేడిగా సర్వ్ చేసుకోండి, అప్పుడైతే మీకు టేస్టీగా ఉంటుంది. చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.